హలో సార్ ఈరోజా నేను సెలవు పెట్టాను సార్ వాకింగ్ వచ్చాయి ఇట్లా బయటికి ఎప్పుడు రేపా సార్ వాకింగ్ వచ్చే టైం అయింది ఇదే ఉంటారు అని చెప్పినారు ఆడున్నాడు చదా నమస్తే సార్ ఎవరయ్యా అదే సార్ నిన్న లోన్ అడిగితే నిన్న చెప్పినా కదా నీకు ఈయన అనగాను సార్ ఇట్లంతా ఇచ్చాక వేయలేదయ్యా మీరంతా ఇట్లా దాకా రాకూడదు మరి అన్నగాను సార్ ఏం పని చెప్తావు నువ్వు ఇంకా సార్ తోట అయితే అవునా ముందు లోన్ తీసుకొని కట్టిందా నువ్వు సరిగ్గా కంతులు కూడా సరిగ్గా కట్టినలేదు చూకున్నాను సార్ నిదానంగానే కట్టేసినాను ఆడ సార్ కడదాం అనుకుంటే నేను కానీ వర్షాలు రాలే పంట రాలే కంతు కట్టేకి రాలేదు సార్ నేను ఇవన్నీ చెప్పకూడదు అయ్యా మాకి కంతు జినైన్గా కట్టినావా డేట్ టు డేటు సరిపోతుంది ఏదో కట్టుకుంటా సార్ ఈసారి అన్న ఏంది సార్ ఫస్ట్ ఇటు నుంచి పోవయ్యా ఎవరన్నా చూస్తే నన్ను అపార్థం చేసుకుంటారు ఏందని లొసుగులు చేస్తున్నారని కట్టుకుంటా సార్ ఈసారి బాగా నిన్నే కాపాడండి సార్ చాలా అగసాట్లలో ఉన్నాను నువ్వే గడ్డకేయలేదు ఎట్లన్నా కానీ సార్ మీరే ఎట్లన్నా కానీ ఆదుకోండి సార్ ఒకసారి ఇయండి సార్ బాగా కడతాను చూడండి సార్ ఖచ్చితంగా అగసాట్లు చెప్తాంటే నాకు బాధ అవుతుంది ఎట్లా బాగా చేసేది చాలా అగసాట్లు ఉన్నాను సార్ ఈ అగసాట్లు అన్ని ఏంటంటే నాకు బాధ అవుతుంది ఇస్తాను డేట్ టు డేట్ కట్టుకో ఖచ్చితంగా కడతాను సార్ కన్ఫామా ఖచ్చితంగా సార్ సరే చూద్దాం చూడండి చూద్దాం చూడండి సార్ సరే ఇంటి పైన ఇస్తున్నా లోను కా సార్ ఇంటి పైన ఇచ్చేది ఆఫీసులో కదా ఇచ్చేది చాలా వడ్డారంగా ఉండవి నా మీద జోకులు వేస్తావా నువ్వు ఏది లేదు సార్ లోన్ కాలవద్దా నీకు ఏంటి సార్ ఏందో బిరిని అంటిలే మొరటోని సార్ నేను పల్లెటూరు వాళ్ళం సార్ సరిగ్గా మాట్లాడేది రాదులే తెలకమాలిగా ఉంటే ఏమో అనుకోంటే కడతావా సరిగ్గా లోన్ ఇస్తే కడతాను సార్ ఏందో బిరిని అన్నలే సార్ సరే సరేలే రేపు రా చూద్దాం థ్యాంక్స్ సార్ సారీ సార్ ఇంతకుముందు నిందానికి మీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేను సార్ సాయం చేయండి సార్ సరేలే రేపు రా ఇద్దాం సరే సార్ సరే నీ తోట ఇడే అంటే కదా పదాం పది చూద్దాం ఇదో సార్ ఇదే సార్ రాండి సార్ సరే సరే పదాం పది చూద్దాం ఇదో సార్ ఇదంతా మంది అవునా బాగా ఉంది కదా అయ్యా అవును సార్ ఉంది సరేలే రేపు రా ఇస్తా సరే సార్ థ్యాంక్స్ సార్ సరే సరే ఉంటాను సార్ సరే సరే రేపు రా మర్చిపోద్దు తౌలంతా నాకే తగులుతారు సరిగ్గా కడతాడో లేదో చూద్దాం రేపు వస్తాడు కదా రేపు మాట్లాడి సార్ నమస్తే సార్ ఏమయ్యా లోన్ ఇచ్చినా లోన్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్ సరేలే బాగా కట్టుకో బాగా కడతా సార్ మీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేను సార్ ఓకే సార్ ఓకే ఓకే ఏమి ఇద్దరు ఇంకా లోన్ కట్టలేదు రెండు నెలలు అవుతుంది ఉండు ఫోన్ చేద్దాం హలో హలో ఎవరు నేనయ్యా నీకు లోన్ ఇచ్చిన సార్ని సార్ 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 చెప్పండి సార్ రెండు నెలల లోన్ తీసుకొని ఒక కంతు కూడా కట్టలేదు తీసుకునేటప్పుడు ఏం చెప్పినారయ్యా మీరు ఇట్లా చేస్తున్నావు అంతాను కడతాం సార్ ఏం ఎగర కొడతామా ఏందయ్యా నువ్వు హలో హలో ఇచ్చేసినాడు లోన్ తీసుకునేటప్పుడల్లా నా చుట్టూరా తిరిగినాడు ఇచ్చిన తర్వాత నేను వాని చుట్టూరా తిరగాల్సి వస్తుంది అయ్యో అందుకే లోన్లే ఇవ్వకూడదు సార్ నమస్తే సార్ ఏమి నమస్కారాలు అయ్యా దొంగ నమస్కారాలు ఇట్లా చేతివి ఏం సార్ అయ్యా రెండు నెలల తీసుకోండి లోన్ మొన్న ఫోన్ చేస్తే కట్ చేతివి తీసుకోండి రెండు నెలల ఏలే సార్ కట్టుకుంటాను ఏందో పనిలో ఉంటే పనిలో ఉంటే ఫోన్ చేసిన రెస్పాన్స్ కావాలి కదా అయ్యా ఏ సార్ మొన్న తొలిసాగి వీక్ తాంటివి ధర్మారం వేసపోయేకి అందుకే ఫోన్ కట్ చేతులే సార్ ఏమనుకోవద్దు ఈ తోట నీది కాదంట కదయ్యా ఇద్దో సార్ ఈ కెయ్యం ఈ కెయ్యి నాదే మళ్ళీ అబద్ధం ఇదంతా చూపిద్దివే ఇదంతా మందే అంటే ఇంక మనూరలదే కదా సార్
మనూరులంతా మనోళ్ళ కదా అని మందే అంటే. అబ్బా ఇంత మోసం చేతివి కదయ్యా. ఏలా కట్టుకుంటాలే సార్. ఎప్పుడు కడతావయ్యా? 2 నెలలు అవుతుంది సార్. మీకు అబద్ధం ఏం చెప్తుంది సార్? మీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేనంట కదా. మీకు ఎట్లా సార్ కడతాలే నిదానంగా? ఎప్పుడు కడతావయ్యా? పై నుంచి ప్రెజర్ ఉంది మాకే. మీ రుణం తీర్చుకోవాలంటే ఎగర కొడదామనా? అయ్యా అట్లాగా లేదు. ఉంది కానీ ఫస్ట్ లోన్ కట్ట. లేదు సార్ లెక్క. నాకు ఏం చేద్దావో తెలియదయ్యా. ఫస్ట్ లోన్ కట్టినాకే. లేదు సార్ అంటే ఇస్తానేమో ఎగర కొడతానా ఏమన్నా? ఎగర కొడతానంటే ఏమన్నా? నీకు అబద్ధం ఏం చెప్పినా సార్? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోవాలని అన్నా. అంటే ఈ జన్మలో కట్టవా? కడతా నిదానంగా. ఎప్పుడు? లెక్క వచ్చినప్పుడు. లెక్క ఎప్పుడు వస్తుందన్నాయా? నువ్వు వచ్చే వరకు మేము ఉండాలా? ఉండాలి సార్. మరి ఇచ్చినాక ఏ మరి పంట పండలే మరి మేమేం చేసేది? ఓ ఎవరాయా నువ్వు? లోన్ ఇచ్చేదాం కాబట్టి ఇవ్వకపోయినంత ఒకటి మామూలే సార్. అడుగుతాము కడదాం అనుకోండి. ఎప్పుడు పంట రాలేమడి? నేనేం చేసేది? కడతా ఉన్నప్పుడు ఎగర కొడతానా ఏమన్నా? అవన్నీ వద్దాయా మాకి. ఫస్ట్ లోన్ కట్టు. యో మర్యాద కడతావా లేదా? లేదు సార్. ఇప్పుడు ఏందయ్యా లేదనుకుంటా నువ్వు? లేదు మడి. నేనేం చేయాలి? నాకు అవన్నీ వద్దు కట్టు ఫస్ట్. కట్టకపోతే? కట్టకపోతే నేను ఏందన్నా తీసుకుంటా యాక్షన్. సరే సార్ ఇప్పుడు కంతులు కట్టేకి లెక్క లేదు. నేను ఇప్పుడు కట్టలేను. ఏందన్నా పని అండి. పని అడిగితామయ్యా నీకు? కాదు సార్, నీకు చిన్న ఐడియా చెప్తా. ఇప్పుడు హోటల్లో పోతాము తింటాము. బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? పని ఇస్తారు. ఇప్పుడు నేను కంతులు కట్టలే పని అండి. అమ్మ బాబాయ్ కరెక్ట్గా ఉంది కదా సార్ ఐడియాను. ఎవరయ్యా నువ్వు? నాకు తగులుకున్నావు. ఏ సార్ ఇది చేద్దాము, బాగుంటుంది ఐడియా. ఏం మంచిపోయా నువ్వు? నాకు ఇట్లా చేస్తాడు. ఫస్ట్ కంతులు కట్టాయా స్వామి? నీకు మొక్కుతాను సార్. మొక్కేదే అండి సార్. కడతాలే. ఎప్పుడయ్యా? ఉన్నప్పుడు. యో నువ్వు కట్టలే వేడాను. నీ ముందు యాక్షన్ ఎట్లా తీసుకోవాలో, నీతో డబ్బులు ఎట్లా రాబట్టుకోవాలో నాకు తెలుసు. పోయేస్తా. ఓ పో సార్. ఇచ్చేదాక ఒకటి ఇచ్చుకున్న తర్వాత ఒక డబ్బా. ఎంత బాగుంది కథ. ఓ పో సార్. చాలా మందిని చూసినప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాడు. కానీలే పడతామా? ఏం ఎగర కొడతామా ఏమన్నా? పంట పనిలేమడి. నేనేం చేసేది? తొలిసాకి చూడు సరిగ్గా మలసలే. సార్ ఎవరయ్యా? ఏమయ్యా మళ్ళా వచ్చి? సార్ నిన్న అట్లా మాట్లాడిన దానికి సారీ సార్. కాదు అయ్యా, నిన్న అట్లా మాట్లాడితే ఏమన్నా న్యాయమేనా? వచ్చి నీ కష్టాలు చెప్పుకొని నువ్వు ఎలిజిబుల్ కాకపోయినా పై అధికారులతో మాట్లాడి నేను రిక్వెస్ట్ చేసినా కదా లోన్ కోసం. నువ్వు అట్లా మాట్లాడతావే. సరే సార్, అట్లా మాట్లాడకూడదు. సారీ సార్. సరే ఇప్పుడేమయ్యా? డబ్బులు తెచ్చినా సార్, రేపు పెడతాను సార్. సరే థ్యాంక్స్ అయ్యా, నా మర్యాద నిలబెట్టినావు. సార్ రేపు నా బిడ్డ ఊరు ఇవ్వాల. ఎట్లా సార్? పొద్దున్నే వెళ్ళిపోతానే. నాకు ఇచ్చిపోవాలి నేను కడతా కానీ. సరే సార్ ఇద్దా సార్. 4000 ఉంది 2 కంతులు. సరే రేపు కట్టేయండి సార్. సరేలేవయ్యా. సర్లేవయ్యా, ఎట్లా ఒకట్లా కంతు కట్టావు, నా మర్యాద కాపాడి. సరే సార్. ఇట్లా కట్టేస్తే లోన్ తెగిపోతే మళ్ళీ లోన్ ఇస్తాం. ఎవరిని అడగాల్సిన పనులే నువ్వు. నువ్వు బాగా కట్టినావు అనుకో, మేమే ఇస్తాం అడిగి. అవును సార్, పొరపాటు. సరే పోయేస్తాను సార్. సరే పోయి రాపో. ఓకే సార్. యాదో లేకపోతే కందులోకి ఇచ్చిపోయినారు.